అర్థాంతంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం సడలింపు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆర్డినెన్స్ ప్రస్తుతం ఉన్న పదవిలో ఉన్న కమిషనర్కు వర్తిస్తుందా, లేదా తదుపరి రావాల్సిన కమిషనర్కు వర్తిస్తుందా? వీటిపై చట్టంలో ఉన్న లొసుకులపై ప్రముఖ న్యాయవాది మాజీ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ న్యాయాధికారి రొయ్యి విశ్వనాథ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దీని మీద ఈ ఆర్డినెన్స్, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై మీ అభిప్రాయం? భావిస్తున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారిని తొలగించడానికి జీవోని ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. జీవో ఇష్యూ చేస్తారని చెప్పేసి తొలగింపు కాదు, అది కేవలం పదవీ కాలాన్ని మాత్రం మేము మార్పు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఎవరు కాదని లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకున్న అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అదే సమయంలో ఇటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో అఖిల పక్షాలని యొక్క అలాగే న్యాయ కోవిధుల యొక్క సూచనలు సలహాలు తీసుకుని అందరిని సమావేశాలు అసెంబ్లీ చేస్తుంటే బాగుండేది. అందులోనూ ఇటువంటి అత్యధిక పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, లాక్డౌన్ సందర్భంలో తీసుకోకపోతే బాగుండేదని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మనకు అందరూ తెలిసింది, ఎవరింట్లో వాళ్ళు ఉండే ఎక్కడికి కదలలేక ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇటువంటి అంశంపై దృష్టి పెట్టకపోయింటే బాగుండేదని చెప్పేసి భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇది రాబోయే అధికారులకు వర్తించవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న ఆల్రెడీ అతను 2016లో ఏప్రిల్ 1st అనుకుంటాను ఆయన పదవీ కాలానికి చేపట్టడం జరిగింది పదవిని. నాటి నుండి ఇంకా ఆయన వరకు అయితే 5 సంవత్సరాలు పూర్తిగా వర్తిస్తుందని నేను భావిస్తున్నాను. ఇకపై వచ్చే అధికారులకు మాత్రం ఈ యొక్క జీవో యొక్క అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల విషయంలోనో లేకపోతే అత్యంత హెల్త్ విషయంలో కానివ్వండి, అత్యంత ఆవశ్యకత ఉన్న విషయంలో ఇంత ఫాస్ట్ గా పరిగెట్టి మరి ఆర్డినెన్స్ అవి ఇష్యూ చేసి గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే తొందరగా అసెంబ్లీని కానీ నిర్వహించడం కానీ లేదంటే అఖిలపక్ష నిర్వహించడం ఎంత తొందరగా సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి, అందరూ ఒక దగ్గర గుమ్మకూడదు కాదు కాబట్టి అందరూ యొక్క ఒపీనియన్ తీసుకోవడం అనేది సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ యొక్క మార్పు ఎలక్షన్ కమిషన్ యొక్క ఎన్నికల్లో నిర్వహించాల్సిన సంస్కరణలు దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాల్సినంత మార్పులపై తీసుకోవాల్సిన నిర్ణయం అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. గవర్నర్ గారు కూడా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రపతి నివేదించడం బాగుండేదేమో అనిపిస్తుంది. ఎనిహో ఏదైనా సరే న్యాయ నిపుణులు అందరి సలహాల మేరకు తీసుకొని రాజ్యాంగబద్ధంగా ఏదైనా సరే జరుగుతుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుంది, కోర్టులు కూడా దీన్ని ఎలా చేయకపోవచ్చు. ఆల్రెడీ దీనిపై జీవోలు ఉన్నటువంటి 4th ఆయన రూలింగ్ మీద కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. రేపు చూద్దాం హైకోర్టు ఏ విధంగా తీర్పును ఇస్తుందనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంత త్వరితగతిన ఆర్డినెన్స్ ఇచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు జీవో నెంబర్ 617 తీసుకొచ్చిందో మన ఏప్రిల్ 10, దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ యొక్క పదవీ కాలం రమేష్ కుమార్ గారి పదవీ కాలాన్ని తగ్గించడం అయితే జరిగింది. పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఆ జీవో ప్రకారం పదవీ కాలం అనేది తొలగింపు అనేది కాదు, పదవీ కాలాన్ని మాత్రం 3 ఏళ్ళకు కుదించడం జరిగింది. భవిష్యత్ అవసరం దాంట్లో ఆ జీవోలనే మెన్షన్ చేశారు. ఇంకా కొనసాగించాలనుకుంటే ప్రభుత్వం మళ్ళీ కొనసాగించే అధికారం ప్రభుత్వానికి మరో 3. కానీ ఈ ఏదైతే ఉందో ఆర్టికల్ 243K క్లాజ్2కి ఇది విరుద్ధం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా పూర్తిగా జీవో ఇతర విషయాలను కూడా పరిశీలించవలసి ఉంది, కానీ 243K క్లాజ్2కి ఇది విరుద్ధంగా ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ని తొలగించాలని ఒకవేళ భావించినా గవర్నమెంట్ దీన్ని చట్టంలో ఉన్న లొసుగుల కింద భావించి దాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది, ఆ విధంగా చేశారని కూడా కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆఫీసర్స్కి ఇది వర్తించదు. ఒకవేళ ప్రభుత్వానికి అధికారం ఉంది జీవో పాస్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ద్వారా సంస్కరణల పేరుతో తీసుకునే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అది ఏదైతే సంస్కరణ చేద్దాం అనుకుంటే అది భవిష్యత్ అవసరం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వచ్చే వారికి అది వర్తించాలి తప్ప ప్రస్తుతం అధికారులకు అది వర్తించదు. అది రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అధికారం నుండి ఏ నాయకులు అధికారులు వారికి అనుకూలంగా ఉన్న వారిని ఈ సంస్కరణల పేరుతో వాళ్ళు మార్చివేసే అధికారం విషయం ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రభుత్వాలు అధికారాలు శాశ్వతం కాదు, పార్టీలు అనేది రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వం రాజ్యాంగం అనేది శాశ్వతం. ఆ రాజ్యాంగానికి లోబడి మనందరం వ్యవస్థలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ, కోర్టులనే అవనివ్వండి,
ఎలక్షన్ కమిషనర్ నుండి ఇవన్నీ కూడా అటువంటి వాటిలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుని దురదృష్టకరం. ఎందుకంటే ఒకసారి ఈ విధంగా జరిగితే అనేక రాష్ట్రాలు ఈ విధంగా జరిగే అవకాశం భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు అనుకూలంగా మార్చే రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. అలాగే 1994 ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన దగ్గర నుండి ఎంతో మంది ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన మనం చూస్తున్నాం. అందరూ చాలా చక్కగా పనిచేశారు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళందరూ కూడా తమ యొక్క చెప్పినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ రీసెంట్ గా కరోనాను దృష్టిలో పెట్టుకుని కూడా రమేష్ కుమార్ గారు ఎంతో చక్కగా త్వరితగతిన నిర్ణయాన్ని తీసుకుని ఎంతో మంది ప్రజలను ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అందరం కూడా భావించాము, భావిస్తున్నాం.